మంచి విషయాలు, ఎప్పుడో చెడిపోయిన విషయాలు, పాడైపోయిన విషయాలు, జరిగిన నష్టాలు, అన్న మాటలు, దూషించిన దోషాలు, వీటితో కాదు నీ హృదయం భద్రపరచుకోవాల్సింది. నీ పిల్లల పట్ల ప్రభు చేసిన ప్రణాళిక, నీ పిల్లల గురించి ప్రభు చెప్పిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. నాతో ప్రభు చెప్పిన మాటలన్నీ నేను డైలీలో రాసి పెట్టుకుంటా. ఇప్పటికీ నాకు, నేను దేవుని సేవకు ఎలా పిలువబడ్డాను, సేవకు వచ్చినప్పుడు నాకు బస్సులో దేవుడు మాట్లాడిన ఒక మాట, బస్సులో నేను వస్తున్నాను, గుంటూరు వస్తా ఉన్నానండి, బైబిల్ పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు అంటే ఎలా ఉంటుందో నా భవిష్యత్తు తెలియక, అప్పుడు నాకు 18 సంవత్సరాలు, నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు. ఆ వయసులో మంచి చెడుకు వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో ఏమవుతుందో, ఎలా ఉంటుందో జీవితం తెలియని పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నేను మహిమను పొందుతాను, నీలో నేను మహిమను పొందుతాను. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నేను విశ్వసించాను. ఇప్పటికీ నేను ఆ వాక్యాన్ని విశ్వసించి ప్రార్థన చేస్తాను. నాకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ వాక్యాన్ని నేను గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తాను. ప్రభు చెప్పిన మాటని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆమేన్. నేను సేవకు వచ్చిన ఆ ఆరంభ దినాల్లో ఒకరోజు శారదకల్లో గదిలో నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ విధానాలు కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ అర్థం కాక, నాకు భాష రాక శారదకల్లో గదిలో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు, ఈ మందిరంలో నేను నిన్ను ఒక అధికారిగా పెడతాను, హల్లెలూయా, నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. అవన్నీ నేను వెంటనే డైరీలో రాసి పెట్టుకున్నాను. ప్రైస్ ది లార్డ్. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు గతించవు, కానీ ఆ మాటను మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఈరోజు వాక్యాన్ని విన్నాం మనం, దాని హృదయంలో భద్రపరచుకోవాలి.